హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ ప్రదీప్. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1కి కంటిన్యూయేషన్. సో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పైన ఐకార్డ్లో పెడతా, అక్కడికి వెళ్ళి ఫస్ట్ అది చూసేసి ఇక్కడికి రాయండి. సో ఈరోజు డే 2, ధ్వజస్తంభం అయితే ప్రతిష్ఠిస్తున్నారు. సో ఇక్కడ మీరు విజువల్స్ చూపిస్తా ఎలా జరుగుతుంది. మొత్తం క్రేన్స్ అయితే వచ్చేసాయి, ఫుల్ రష్ అయితే ఉంది, క్రౌడ్ అంతా చాలా అసలు ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు. నేనైతే ధ్వజస్తంభ ప్రతిష్ఠ అయితే చూడడం ఫస్ట్ టైం. అసలు అద్భుతంగా ఉండేది. అంటే 24 ఫీట్ హైట్ ఉన్నదాన్ని ఎలా లిఫ్ట్ చేస్తారనే ఒక చిన్న ఎగ్జైట్మెంట్ అయితే ఉండేది. మొత్తానికి అయితే చూసేసా. ఇప్పుడైతే ధ్వజస్తంభానికి అయితే గజమాలలు కూడా వేస్తున్నారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, ఇప్పుడే జ్యోతి అయితే వెలిగించారు అండ్ క్రాకర్స్ కూడా కాలుస్తున్నారు. సో టీషర్ట్స్ అయితే ప్రింట్ చేయించారు మొత్తం కమిటీ కురాలకి, అంటే లైక్ వాలంటీర్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ టీషర్ట్ అయితే మా టెంపుల్తో డిజైన్ అయింది అండ్ జై శ్రీ ఆంజనేయం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓం రాపిచ్చారు. రోడ్డు మొత్తం అయితే స్టాల్స్తో అయితే నిండిపోయింది. అటు సైడ్ వెళ్తున్నప్పుడల్లా అలా రిమోట్ కార్ చూస్తే ఒక పక్క మనసు లాగుతుంటుంది. అంటే ఈ ఏజ్లో రిమోట్ కార్ కొని ఆడుకుంటే బాగోదుగా, సో కొనలేదు. ఇప్పటి వరకు మనం జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రదీప్ వీడియో ద్వారా చూస్తున్నాము. కానీ ఇదంతా ఎందుకు జరుగుతున్నది అనేది మనం ఇక్కడున్న గ్రామ పెద్దలంతా మన వెనుకున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తెలుసుకుందాం. 380 సంవత్సరాల క్రితం ముద్దలాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడం వలన మరలా తిరిగి గ్రామస్తులందరూ కలిసి దీని పునర్నిర్మాణం చేయాలని తలపెట్టాం. ఆ తర్వాత మరియు ఈ పునర్నిర్మాణం తర్వాత ఆంజనేయ స్వామి పునః ప్రతిష్ఠ కూడా చేయాలని తీర్మానించడమైంది. ఆ తర్వాత ఈ స్వామి యొక్క దేవాలయం చాలా ప్రాశస్తమైనది. అనేక మంది ఇతర గ్రామాల నుంచి ప్రజలు, మా గ్రామంలో ఉండేటువంటి ప్రజలు అపారమైనటువంటి భక్తి విశ్వాసాలతో అందరూ కూడా దేవుని కొనియాడుతూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు. సో ఇప్పుడు గుడికి వచ్చిన జనాల్ని ఒకసారి వాళ్ళ పల్స్ ఎలా ఉందో తెలుసుకుందాము. మామ చెప్పమ్మా, ఎలా ఫీల్ అవుతున్నావు? మా గ్రామంలో ఇలాంటిది మా యూత్కి ఇది మొదటిసారి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా కొంతమంది బంధువులు అయితే మస్కట్ నుంచి కూడా వచ్చారు, సో వాళ్ళ ఒపీనియన్ కూడా కనుక్కుందాం. బ్రో హాయ్. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఫీల్ అవుతున్నారు? మా బావ వాళ్ళ ఊరు వచ్చాను. వచ్చి గుడి ప్రతిష్ఠ ఉందంటే, ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ఠ ఉందంటే వచ్చాము. వచ్చిన తర్వాత ఇది ఒక కన్నుల విందుగా ఉంది,
గుడి చూడడానికి చాలా బాగుంది. అచ్చం రాతితో చేశారు, బాగా ఇంటీరియర్ కూడా బాగా అందంగా చేశారు, బాగా చెక్కారు. ధ్వజస్తంభం మార్నింగ్ నిలబెట్టినప్పుడు అదొక విందులాగా ఆహ్లాదంగా చూడడానికి కనువిందుగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మస్కట్ నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా వర్తఫుల్ దేవుడు దర్శనం అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెల్లూరు నుంచి అక్క వాళ్ళు కూడా వచ్చారు, అక్క బావాళ్ళు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందాం. ఫస్ట్ హని అని అడుగుదాం. హాయ్ అని. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నేనైతే వచ్చేదాన్ని కాదు ఇక్కడికి, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్. నా ఎగ్జామ్స్ వల్ల నేను వచ్చేదాన్ని కాదు, బట్ మమ్మీ డాడీ రమ్మని చెప్పడం వల్ల నేను వచ్చాను. అండ్ ఇక్కడే మా డాడీ పెరిగారు, ఆ గుడి తాతయ్య వాళ్ళు అందరు అడిగారు కాబట్టి వచ్చాను. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. సో మొత్తానికి అయితే హ్యాపీ కదా ఈ ఈవెంట్ చూసినందుకు? ఫుల్ హ్యాపీ. సో అక్క ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం. యా, చాలా బాగుంది. ఇది మా సొంత ఊరు, ఇది నాకు అత్తగారి ఇల్లు, అమ్మగారి ఇల్లు కూడా, కాబట్టి ఇంకా నాకు హ్యాపీగా డబుల్ హ్యాపీనెస్ ఉంది. రీసెంట్గా మనం వ్లాగ్ చూసింటారు కదా, సో కొత్తగా కాబోయే పెళ్ళికొడుకు అయితే ఉన్నాడు. ఆయన వాళ్ళ శ్రీమతి కనుక్కుంటే చాలా కష్టపడి షాపింగ్ చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఏదో షాపింగ్, ఏం షాపింగ్. బ్రో హాయ్. బ్రో హాయ్ హాయ్. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? బాగానే ఉంది. మాకు కాబోయే ఫియాన్సీకి ఏదైనా గాజులు తీసుకెళ్దామని వచ్చాను. సో మా పిన్ని సెలెక్ట్ చేస్తుంది, చూద్దాం ఎంతవరకు సెలెక్ట్ చేస్తారో ఏమో. సో నైస్. సో ఇప్పుడే షాపింగ్ అయితే మొదలు పెట్టేశాడు అప్పుడే వాళ్ళ భార్యకి, శ్రీమతికి. అండ్ బ్రో గుడి ఎక్స్పీరియన్స్ చెప్పలేదు మీరు. గుడి ఎక్స్పీరియన్స్ ఏముంది బ్రో, మా తాతల పాతకాలం నుంచి 400 ఏళ్ళ చరిత్ర గల గుడికి ఈరోజు అందరు కలిసి ఊర్లో కట్టించడం జరిగింది. సో చాలా ప్రాముఖ్యమైన గుడి కాబట్టి సో అందరం కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము. ధ్వజస్తంభం దర్శించుకొని అయితే కొంతమంది వస్తున్నారు. ఈరోజు పునఃప్రతిష్ఠించడానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఈ ముదలాపురం గ్రామం మా అమ్మమ్మల ఊరు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముదలాపురం గ్రామం ప్రజలు బాగా ఆహ్వానించారు, మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మేము దాదాపు ఒక 250 కిలోమీటర్ల నుంచి ఈ ఊరికి వచ్చాము. వీళ్ళ ప్రేమాభిమానాలతోటి మేమంతా పులకించిపోయాము. సో ఇక్కడ చూడండి, హనుమంతుడిని ప్రతిష్ఠ చేస్తుంటే వచ్చి కూర్చునింది ఇక్కడే. ఇప్పుడే అట్టిపండు అయితే ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంది అసలు. ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పూజలు అయిపోయే వరకు ఇక్కడే కూర్చొని ఉండడం అది అసలు గ్రేట్. ఇప్పుడు మన ఛానల్కి అయితే మన మెయిన్ లిటిల్ ఛాంప్ ఒక సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు, మా బుడ్డోడు. అప్పుడే కెమెరా చూస్తున్నావు కదరా, ఎట్లుందిరా నీకు, ఎట్లా అనిపించింది ఇది? స్మైల్ ఇవ్వు. అబ్బా. మార్నింగ్ అంతా ధ్వజస్తంభ ప్రతిష్టతో అలాగే పూజలతో అయితే ముగిసింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహానికి అయితే అభిషేకాలు అయితే స్టార్ట్ చేశారు. అలాగే పూజలతో పాటు డెకరేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు ప్యారలల్గా, ఎందుకంటే నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ 3:15 అయితే ప్రతిష్ఠ ఉంది. సో ఆ లోపల మొత్తం డెకరేషన్ వర్క్స్ అంతా అయిపోవాలి. అండ్ అభిషేకాలు అయిపోగానే స్వామివారిని అయితే గుడి లోపల తీసుకెళ్తున్నారు. Yeah!
ఇప్పుడైతే గుడికి కలశాలు అలాగే స్వామివారికి వెండి పాదాలు ఆభరణాలు భక్తులైతే సమర్పిస్తున్నారు. గుడి అద్భుతంగా కట్టినందుకు కట్టిన వాళ్ళకైతే ఊరంతా ఆనందంతో బట్టలైతే ఇస్తున్నారు. అలాగే ఈ గుడి ఎలా ఉందో నేను చెప్పడం కంటే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. సో మీకు ఈ గుడి ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే రాములవారి విగ్రహాలు ఈ టెంపుల్ అయ్యే వరకు రామాలయంలో అయితే పెట్టాము. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి అయితే రామాలయం టెంపుల్ కూడా బాగా తెలిసి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ విగ్రహాలని కొత్త టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాము, అలాగే ఎక్కడ పెడుతున్నామో కూడా చూపిస్తా త్వరలో. ఇప్పుడే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ అయితే అయిపోయింది, మీరు వెనక చూడొచ్చు. భక్తులంతా దర్శించుకోవడానికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాము, కాకపోతే కొద్దిసేపు ఆగి వెళ్దాము. ఎందుకంటే మనము వెళ్ళినప్పుడు కొద్దిగా క్లియర్గా ఉంటే వీడియోలో క్లియర్గా వస్తుంది, అండ్ మీరు కూడా దర్శించుకోవచ్చు నాతో పాటు. సో దానికోసం కొద్దిగా లేట్ వెళ్దాం. ఇంతకుముందు తీసుకొచ్చిన విగ్రహాలు అయితే టెంపుల్ లోపల స్టార్టింగ్లో అయితే పెట్టాము. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు టెంపుల్ని విజిట్ చేసి దర్శనం అయితే చేసుకోండి. ప్రస్తుతానికి మన వీడియోలు అయితే దర్శించుకోండి. దర్పకోణ దుర్జయ సమమండలు చాటిన నాటి పురాణ చరగులుగా ఇంకా భోజనాలు అయితే పెట్టేశారు. ఈ ప్రసాదంతో అయితే మా గుడి పునఃప్రతిష్ఠ అయితే ముగుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.